వైసీపీ ప్రభుత్వ నీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే కళా వెంకట్రావు ఆరోపించారు. విశాఖ జిల్లా చీపురుపల్లి మండలం పరిధిలోని తోటపల్లి కాలువ వద్ద రైతులతో కలిసి ఆయన నీటిని విడుదల చేశారు. రైతుల సుభిక్షంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. సక్రమ పద్దతులు నీటి వనరులను ఉపయోగించుకుని ఖరీఫ్ పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల తరపున కళా వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. 52,000 ఎకరాలకి ఈ రోజు మనం నీరు వదులుకోవటం జరిగింది. కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా ఆగస్టు 10వ తేదీ వచ్చింది కాబట్టి ఉబాలు జరిగితే దాని మీద వర్షాలు వచ్చినా మనకు కొంత సౌలభ్యంగా ఉంటుంది. వారబంది పెట్టైనా పంట పండించడానికి ప్రయత్నం చేస్తాం. చిన్న కాలువలు, పిల్ల కాలువలు, ఈ మెయిన్ స్ట్రీమ్ లో ఉండేటటువంటిది కూడా రాబోయే 15 ఏళ్ల వరకు కూడా సరిపోయినటువంటి మంచి కార్యక్రమాన్ని చేసుకుందాం. దానికి కావలసినటువంటి నిధులు ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు. అన్ని ప్రాజెక్టులకు కూడా జంగిల్ క్లియరెన్స్ తొందరగా త్వరితగతిన చేయండి. వీలున్నంత వరకు చేసి పంటలను కాపాడటానికి నీరుని ఇమీడియట్ గా సకాలంలో వదలండి అని చెప్పి ప్రభుత్వం డబ్బు కూడా ఇస్తూ అదే విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గాని ఆయన ప్రభుత్వం గాని 3 కోట్లు రిలీజ్ చేయకపోవటం వల్ల 3 సంవత్సరాలు ఇంచుమించు 1,000 కోట్ల పంట మన ఒక నియోజకవర్గంకే పోయింది. కరువులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ కి 6 కోట్లు రిలీజ్ చేసి రాష్ట్రం మొత్తం మీద 500 కోట్ల దగ్గర రిలీజ్ చేసి ప్రాజెక్టులన్నింటినీ కూడా క్లీన్ చేసి రైతులకు నీరు అందించాలనేటటువంటి జీవో ఇచ్చారు.